శ్రీనివాస చక్రవర్తి జీవిత రేఖా చిత్రణ అందరికీ వందనాలు ఆదర్శమూర్తులనే గ్రంథంలో శ్రీ శ్రీనివాస చక్రవర్తి జీవిత రేఖా చిత్రణ వ్రాసం గ్రంథం ప్రచురితమైంది దానిలోంచి కొంత భాగం ఇది శ్రీనివాస చక్రవర్తి పూర్తి పేరు చక్రవర్తుల వెంకట శ్రీనివాస రంగ రాఘవాచార్యులు ఆయన జన్మభూమి పశ్చిమ గోదావరి జిల్లా మద్దూరు గడ్డిపాడులో హనుమంతపురం అగ్రహారంలో మాతామహుల ఇంట పంతొమ్మిది వందల పదకొండు మార్చి పదమూడున జన్మించారు కపిలేశ్వరం తాడంకి మచిలీపట్నంలో చక్రవర్తి గారు చదువుకున్నారు బందర్ నోబుల్ కళాశాలలో బిఏ డిగ్రీ తీసుకున్నారు హైదరాబాద్లో కొంతకాలం ఉపాధ్యాయులుగా పనిచేశారు నాట్యకళ పత్రికకు సంపాదకులుగా పనిచేశారు రవీంద్ర లలిత కళా సమితి చైర్మన్గా కొంతకాలం పనిచేశారు హైదరాబాద్లో నాట్యకళ ప్రెస్ మేనేజర్గా చాలా కాలం పనిచేశారు మీజాన్ తెలుగు దినపత్రికలో సహాయ సంపాదకులుగా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత విజయవాడలో తెలుగుదేశం పత్రికలో పనిచేశారు తర్వాత సంగీత నాటక అకాడమీ విజయవాడలో స్థాపించిన నాట్య విద్యాలయానికి ప్రిన్సిపాల్గా కొంతకాలం ఉన్నారు సంగీత నాటక అకాడమీ నాట్య కళాపత్రిక సహాయ సంపాదకులుగా కొంతకాలం మరికొంతకాలం సంపాదకులుగా కూడా పనిచేశారు చక్రవర్తి గారు నాటకరంగానికి అనేక పుస్తకాలు అందించారు రిచర్డ్ బొలోస్లవిస్కి పోలిండ్ దేశస్తుడు రచించిన యాక్టింగ్ గ్రంథానికి ఆధారంగా నాటానా వ్రాశారు స్టానిస్ లెవిస్కి మాస్కో ఆర్ట్ థియేటర్ ఆయన రచించిన ఎన్ యాక్టర్ ప్రిపేర్స్ అనే గ్రంథం ఆధారంగా అభినయం అనే గ్రంథం రచించారు మొట్టమొదటిగా భారతీయ భాషల్లోకి అనువాదం చేసిన ఆద్యులు చక్రవర్తి గారే మీజాన్ పత్రికలో చక్రవర్తి గారు రచించిన చతుర్విధాభినయాల మీద వ్యాసాలు నాట్యశాల అనే సంకలనం చేశారు ఇంకా మరికొన్ని పుస్తకాలు నాటక పోటీలు ఎలా నిర్వహించాలి నట శిక్షణ మంచి నటుడు కావాలంటే ఆంధ్ర నాటక దర్శిని ఆంధ్ర నాటక సమీక్ష తెలుగు నాటక కవులు ప్రాచీన పాశ్చాత్య నాటకరంగ చరిత్ర యవనిక సోవియట్ రంగం మొదలైనవి కానీ తెలుగు నాటక రంగం సర్వస్వం అనే గ్రంథం మూడు వేజీ మూడు వేల పేజీలు రచించారు కానీ అముద్రితం అది చక్రవర్తి గారు రచించిన జానపద కళల మీద గ్రంథాలు యక్షగానం వీధి నాటకం తోలుబొమ్మలు పగటి వేషాలు కలాపం బుర్రకథ ఆంధ్ర నాటక పరిణామం మొదలైనవి ఉన్నాయి చక్రవర్తి గారు రచించిన నాటికలు నాటకాలు చెకౌ రచించిన సీకలు ఆధారంగా నీ నీటికాకి నాటకం రచించారు గోర్కి రచించిన లోయర్ డెప్స్ ఆధారంగా పతిత జీవుడు నాటకం రాశారు ఇంకా లోభి కిలాడి పోస్ట్ ఆఫీస్ జైత్రయాత్ర అతిథి ముక్తధార నందిని మంత్రోదకము పుష్కిన్ నటిని మొదలైనవి చక్రవర్తి గారు స్కూల్లో చదువుతూ నాటకాల్లో షైలాగ్ చాణుక్య పిచ్చి యుగంధరుడు గిరీశం దత్తలో విదూషకుడు రామయ్య మంత్రి మొదలగు అనేక పాత్రలు నటించి బహుమతులు ప్రశంసలు పొందారు విజయవాడలో సాహితీ ప్రెస్ స్థాపించి అధినేతగా ప్రచురణకర్తగా బాగా పేరు సంపాదించారు ఠ్యాగూర్ తుర్గినీస్ గోగోల్ వంటి ప్రఖ్యాత రచిత నాటకాలు నవలలు తెలుగులోకి అనువాదం చేశారు నాట్య విద్యాలయానికి ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు నాటక పరిభాష నిఘంటు రచించి నాట్యకళ పత్రికలో ప్రచురణ కూడా చేశారు పరిషత్తు పోటీ నాటకాల మీద ఆకాశవాణిలో ప్రసారమైన నాటకాల మీద సమీక్షలు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితం అయ్యాయి పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో ధర్మపత్ని సినిమా నిర్మాణంలో సహాయ దర్శకులుగా కూడా పనిచేశారు జానపద కళోత్సవాలలో చక్రవర్తి గారు చేసిన అద్భుత కళా సేవలకు మెచ్చుకొని సంగీత నాటక అకాడమీ వారు పంతొమ్మిది వందల డెబ్భైలో ఘనంగా సత్కరించారు శ్రీనివాసరావు గారు సుమారు డెబ్భై గ్రంథాలు రచించి ఆంధ్ర నాటక రంగానికి అమూల్యమైన కానుకలు ప్రసాదించారు ఆయన చివరికి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో కీర్తిశేషులయ్యారు నమస్తే భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు